రాష్ట్రంలో 9 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. పాలమూరు యూనివర్సిటీకి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ని నియమించింది. ఇక కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి, ఓయూవీసీగా ప్రొఫెసర్ కుమార్ మోగ్లారావు, ఇక శాతవాహన యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఉమేష్ కుమార్, తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా నిత్యానందరావును నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. మహాత్మాగాంధీ యూనివర్సిటీకి వీసీగా ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ యాదగిరిరావు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ అల్తాజ్ జానేయను నియమించింది సర్కార్. రాష్ట్రంలో 9 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. పాలమూరు యూనివర్సిటీకి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ని నియమించింది. కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి, ఓయూవీసీగా ప్రొఫెసర్ కుమార్ మోగ్లారాం, శాతవాహన యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఉమేష్ కుమార్, తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా నిత్యానందరావును నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. మహాత్మాగాంధీ యూనివర్సిటీకి వీసీగా ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ యాదగిరిరావు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ అల్తాజ్ జానేయను నియమించింది సర్కార్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, వీసీల నియామకంపై అప్డేట్స్ ఏంటి? జ్యోతి, కొద్దిసేపటి క్రితమే రాష్ట్రంలో ఉన్నటువంటి 9 యూనివర్సిటీలకు వీసీల నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి ఈ విశ్వ ఏదైతే యూనివర్సిటీలు ఉన్నాయో యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఈ వీసీల నియామకం కోసం గత కొన్ని నెలల నుంచి కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఇక ఈ మధ్య కాలంలో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ ప్రభుత్వం ఏదైతే వీసీలు నియమిస్తామని చెప్పింది, చెప్పిన అటువంటి కొన్ని రోజుల్లోనే దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఆ గవర్నర్ ఆమోదం కోసం పంపారు. ఆ గవర్నర్ ఆమోదం కొద్దిసేపటి క్రితమే దీనికి ఆమోదం కూడా తెలిసింది. దానికి సంబంధించి ఎవరెవరు ఏ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్స్ అనేది కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే పాలమూరు విశ్వవిద్యాలయానికి సంబంధించి మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి పాలమూరు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ ను నియమించారు. ఇక వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి. ఇక ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి దీని మీద ఈ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన దాని మీద ఎవరు నియమిస్తారు ఎవరు అనే దాని మీద కూడా పెద్ద ఉత్కంఠగా ఉండే. దీనికి సంబంధించి ప్రొఫెసర్ కుమార్ మొగ్లారామ్ ను ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి వీసీగా నియమించారు. ఇక శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి కరీంనగర్ లో ఉన్నటువంటి ఈ శాతవాహన యూనివర్సిటీకి ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ ను వైస్ ఛాన్సలర్ గా నియమించారు. ఇక తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించి వీసీగా నిత్యానందరావును వీసీగా నియమించారు. ఇక నల్గొండలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్ ని వీసీగా నియమించారు. ఇక తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీ వీసీగా యాదగిరిరావు ప్రొఫెసర్ యాదగిరిరావును నియమించారు. ఇక ఏదైతే ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందో అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ లో దీనికి ప్రొఫెసర్ అల్తాఫ్ జానయ్య. సో ఈయన గతంలో కూడా ఇక్కడే పనిచేశారు ప్రొఫెసర్ గా. సో ఇప్పుడు ఆయనను వీసీగా నియమించారు. ఇక కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ రాజిరెడ్డిని నియమించారు. మొత్తం 9 యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వీసీలు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక అయితే ఇందులో ఇంకా జేఎన్టీకి సంబంధించిన దాని మీద కూడా ఎప్పుడెప్పుడు వీసీ నియమిస్తారని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. ఇంకా జేఎన్టీకి సంబంధించి కొంత పెండింగ్ లో ఉన్నాయి. దానికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఆ వీసీకి సంబంధించి కూడా ఎవరు ఏందనేది దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఇంకోటి అంబేద్కర్ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించి ఓపెన్ సీట్ ఉందో ఆ ఓపెన్ సీట్ కి సంబంధించి కూడా కొంత పెండింగ్ లో పడ్డది. సో ఈ రెండు యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో మరికొన్ని రోజుల్లోనే ఎవరు వీసీ ఏంటి అనే దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఓవరాల్ గా ఇక ఇప్పటి వరకు వీసీలు లేని విధంగా వీసీలు లేని కారణంగా ఈ యూనివర్సిటీలలో కొంత అస్తవ్యస్తంగా ఉండే. సో ఇప్పుడు మళ్ళీ యాజ్ గా మళ్ళీ వీసీలు నియమించారు కాబట్టి ఈ ఏదైతే ఈ ఉన్నత విద్య ఉంటుందో ఉన్నత విద్యను మరింత బలోపేతం చేసే విధంగా నాణ్యమైన విద్యను అందించే విధంగా ఈ వీసీల నియామకం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.